వెల్కమ్ బ్యాక్. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం పదవీ విరమణ చేశారు. ఇవాళ ఉదయం విజయవాడలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం పదవీ విరమణ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజే ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యారు. శాఖాపరంగా డీజీ హోదాలో ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు. పదవీ విరమణ సందర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు పలువురు సామాజికవేత్తలు, స్థానిక ప్రజలు ఏబీవీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అన్యాయాలు, అక్రమాలపై నిరంతరం పోరాటం చేసినట్లు ఏబి వెంకటేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. తన సర్వీసులో అవినీతి, అక్రమాలు చేయలేదన్నారు. వృత్తిరీత్యా తాను పదవి విరమణ చేసిన అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేస్తానని అన్నారు. అణచేత గురైన ప్రజల్ని రక్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏబి వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. శేష జీవితంలో ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా, అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా, అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల, నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తూ సెలవు.